బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఉత్తరప్రదేశ్ లో దళిత యువతపై సామూహిక హత్యాచారం చేసి హతమార్చిన సంఘటనపై శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు అట్టుడుగుతున్నాయి. దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని ఆరోపించిన దళిత సంఘాలు యూపీ సంఘటనను నిరసిస్తూ శ్రీకాకుళంలో ఆందోళనకు దిగాయి. దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత నేతలు మాట్లాడుతూ యువతి సామూహిక అత్యాచారం సంఘటన తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బలమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంటా వేణు, కళ్ళెపల్లి రామ్గోపాల్, పిట్టా చంద్రావతి, సాకేటి నాగరాజు, రాణా శ్రీనివాసరావు, దాసరి తిరుమలరావు, రాయి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మనీష వాల్మీకిపై నలుగురు దుండగులు కిరాతంగా అత్యాచారం చేసి హతమార్చినటువంటి ఘటన యావత్ దేశాన్నే కుదిపేసింది. మరి ఎవరైతే మనీష వాల్మీకిని హతమార్చారో ఆ దుండగులని తక్షణమే ఉరి తీయాలని చెప్పి దళిత బహుజన సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఘటనకి కారణమైనటువంటి మనువాద ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏదైతే ఉందో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకొని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ దేశంలో ఆధిపత్య కులాలకు చెందినటువంటి మహిళలపై దాడులు జరిగితే ప్రత్యేకమైనటువంటి చట్టాలు పుట్టుకొచ్చాయి. 2012లో ఆధిపత్య కులానికి చెందినటువంటి మహిళపై దాడి జరిగితే నిర్భయ చట్టం వచ్చింది. తెలంగాణలో ప్రియాంకారెడ్డిపై దాడి జరిగితే దిశ చట్టం తీసుకొచ్చారు. మరి అదేవిధంగా ఈ దేశంలో నిరంతరం దళిత మహిళలపై దాడులు జరుగుతుంటే, అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావట్లేదని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి దళిత మహిళలపై దాడులని అరికట్టడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని బేషరతుగా తీసుకురావాలని చెప్పి దళిత బహుజన సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే మనీష వాల్మీకి అత్యాచారానికి గురైనటువంటి దళిత బిడ్డ ఉందో, ఆమె యొక్క కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రక్షణ కల్పించి ఆమె కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.